మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. యాలకుల గురించి ఈ ఆయుర్వేద రహస్యాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యాలకులు పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యంగా వాడబడుతుంది. 2వ శతాబ్దంలో సుశ్రుతుడు రాసిన తన గ్రంథంలో మరియు 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలోను యాలకుల ప్రస్తావన మరియు ఔషధ గుణాల గురించి వివరణ ఉంది. దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండలు యాలకుల జన్మస్థానం. యాలకులను సుగంధ ద్రవ్యాల రాణి అంటారు. యాలకులు జింజిబరేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం ఎలటేరియా కార్డమామం అంటారు. వీటిని ఇంగ్లీష్లో కార్డమామ్ అంటారు. సుగంధ ద్రవ్యాలలో అత్యంత సువాసన గల వస్తువుల్లో ఇదే ప్రథమ స్థానం. వీటి గురించి ఆయుర్వేద పురాతన గ్రంథాల్లో గొప్పగా వివరించటం జరిగింది. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తలనొప్పి చాలా మందిని వేధిస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు యాలకులను బాగా గంధంలా నూరి తలకు లేపనం చేస్తే తలనొప్పి చిటికలో పోతుంది. యాలకులను నోటితో నమలటం వల్ల క్రిములు నశించి నోటి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కొంతమంది నోరు తెరిస్తే దుర్వాసన వస్తుంది. అలాంటి వారు ఎవరితో మాట్లాడాలన్నా బాధపడతారు. ఎదుటివారు ఏమనుకుంటారో అని చింతిస్తారు. అలాంటివారు ప్రతిరోజు నెలపాటు ఇలా యాలకులను నమలటం వల్ల శాశ్వతంగా నోటి దుర్వాసన సమస్య నుండి బయటపడతారు. యాలకులను మెత్తటి పొడిలా చేసుకుని దంతాలు తోమితే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. దంత సమస్యలు అస్సలు తలెత్తవు. ఇలా దంతాలు తోమితే దంతాలు గట్టిగా తెల్లగా మెరుస్తాయి. వీటిని నములుతూ రసం మింగుతుంటే పొట్టలోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. పొట్టలో పుండ్లు నయమవుతాయి. యాలకుల కషాయం తాగితే వాంతులు రాకుండా అరికడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ప్రతిరోజు యాలకుల పొడిని తేనెతో కలిపి తీసుకుంటుంటే కంటిచూపు పెరుగుతుంది. దృష్టిలోపాలు ఉన్నవారు నెలపాటు ఇలా తీసుకుంటే ఫలితాన్ని మీరే చూస్తారు. బొంగురు గొంతు లేదా గొంతు సమస్యలు లేదా స్వరం మధురంగా మారాలంటే వేడి నీటిలో 1/2 స్పూన్ యాలకుల చూర్ణం కలిపి గోరువెచ్చగా ఉండగా ఆ నీటితో పుక్కిలించాలి. ఇలా చేస్తుంటే మధురమైన కంఠం వస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే యాలకుల కషాయం అంటే యాలకులను దంచి పొడిలా చేసి నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించి దించి చల్లారాక రుచికి తేనె కలిపి తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా లేకపోతే పచ్చకామెర్లు రావచ్చు మరియు ప్రాణానికే ప్రమాదం రావచ్చు. కాబట్టి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే యాలకుల కషాయం తరచూ తాగటం మంచిది. చిన్నపిల్లల్లో మరియు పెద్దవారిలో ఆకలి మందగించటం సమస్య ఉంటే అల్లం రసంలో యాలకుల చూర్ణం కలిపి పరకడుపున సేవిస్తే నాలుకకు రుచిని కలిగించి ఆకలిని పుట్టిస్తుంది. యాలకులు గురకను నయం చేస్తాయి. ఈ రోజుల్లో గురక అందర్నీ వేధిస్తుంది. గురక సమస్య వల్ల పక్కన పనుకునే వారికి నిద్ర పట్టదు. గురకను యాలకులతో చెక్కిపెట్టవచ్చు. యాలకులను దంచి పొడుములా చేసుకోవాలి. యాలకుల చూర్ణాన్ని 1/2 స్పూన్ తీసుకొని గ్లాస్ వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగాలి. ఇలా చేస్తుంటే క్రమంగా గురకపోతుంది. చూర్ణాన్ని వేడి నీటిలో కలుపుకొని తాగాలి. అంతేకాని మరిగించటం చేయకూడదు. ముందుగా గ్లాస్ నీటిని మరిగించి ఆ నీటిలో యాలకుల చూర్ణం కలిపి స్పూన్తో తిప్పి తాగితే సరిపోతుంది. యాలకులను తరచూ ఏదో విధంగా తింటుంటే ఇందులో ఉండే పవర్ఫుల్ కాల్షియం ఎముకలను ఒక్కుల్లా మార్చుతుంది. చిన్నపిల్లలు పెద్దలు వీటిని తినటం వల్ల ఎముకలు విరగటం లాంటి సమస్యలు తలెత్తవు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. మన శరీరంలో కొలెస్ట్రాల్ను బయటకు పంపుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. యాలకుల పొడి స్పైన్ ఫ్లూ వైరస్ను అరికడుతుంది. దీని చూర్ణాన్ని కర్చీపులో వేసుకుని మూటలా కట్టి తరచూ వాసన చూస్తుంటే స్పైన్ ఫ్లూ వైరస్ని అరికడుతుంది. కిడ్నీలో రాళ్ళు మరియు మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు యాలకుల కషాయం తాగటం వల్ల రాళ్ళు కరిగిపోతాయి. నీరసంగా ఉంటే గ్లాస్ వేడి నీటిలో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుని తాగండి. ఇలా తాగటం వల్ల తక్షణ శక్తి వస్తుంది. చదువుకునే పిల్లలకు యాలకులను ఏదో విధంగా ఇవ్వటం వల్ల వారి బ్రెయిన్ షార్ప్గా మారుతుంది. చదివింది ఎక్కువ కాలం గుర్తుండేలా చేస్తుంది. ఇది మెదడు కణాలకు శక్తిని ఇస్తుంది. పిల్లలు ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటారు. రక్తహీనతతో బాధపడేవారు యాలకులను ఏదో విధంగా శరీరంలోకి తీసుకుంటుంటే రక్తం పట్టేలా చేస్తుంది. ఆడవారిలో తెల్లబట్ట సమస్యను కూడా యాలకులు తగ్గిస్తాయి. శృంగార సమస్యలకు యాలకులు పనిచేసినట్లు ఏవీ పనిచేయవు.
యాలకుల చూర్ణాన్ని తేనెలో కలిపి ఉదయం సాయంత్రం సేవిస్తుంటే మగవారికి శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది. ఇది రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది, పురుషాంగం యొక్క నరాలకు బలాన్ని కలిగించి రక్త సరఫరా జరిగేలా చేస్తుంది. కాబట్టి శృంగార సమస్యలు ఉన్న ఆడామగ ఇలా చేయటం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.